మన వర్క్ ఎట్లా జరుగుతుంది? అంటే వర్క్ అయితే చాలా స్పీడ్ నడుస్తూ ఉన్నది, వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే వర్కర్ కళాకారులు కూడా ఎక్కువ మంది పెట్టి మేము వర్క్ అనేది చేయిస్తూ ఉన్నాం అనమాట. మరి బిల్డింగ్ వాల్స్ అయితే కంప్లీట్ అయింది, పోస్టర్ ఒక్కటి తప్ప మిగతా పనులు అనేది అయితే స్పీడ్ అయితే పని నడుస్తూ ఉంది అనమాట. అంటే ఎప్పుడైనా పోస్టర్ రిలీజ్ చేసినాకనే ఇవన్నీ జరిగేది కదా, అంటే ఎందుకు పోస్టర్ ఆలస్యం అని చూసారు? చూడండి, దానికి కూడా కొన్ని ఇంటర్నల్గా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మా నాన్నగారు గత సంవత్సరం సర్వీసులు అయ్యారు, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఆయన 84 ఇయర్స్లో మా కృష్ణాల గారు ఫౌండర్ అయిన శంకరే గారు ఆయన 1954లో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత కూడా ఆయన మా పెద్దనాన్న గారు వెంబడే కంటిన్యూ వినాయకుడు తయారు చేసేస్తాను అని ఉంటుండే. చాలామంది శిల్పులు కూడా గంగారావు గారు పుష్టి చేస్తుండే, గంగారావు గారు చేస్తున్న రాజేంద్ర గారు ఆయన దాదాపు 40 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. ఇట్లా మా నాన్నగారి తర్వాత దీంతోపాటు సందీప్ రాజు గారు, సందీప్ రాజు గారు కూడా దాదాపు మా నాన్నగారు కూడా 40-50 ఏళ్ళ పైన జరిగింది అనమాట. ఆయన కూడా 60 సంవత్సరాలు పైన ఉంటాడు. సో ఇట్లా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఏంటంటే మా నాన్నగారు లేరు కాబట్టి కొన్ని మన డిసిషన్స్ పరంగా కావచ్చు, కొన్ని అన్ని విషయాలలో మేము లేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎందుకంటే నాన్నగారు ఉండి ప్రతిసారి చూసుకోవడం కానీ ఆయన ఎన్నో సంవత్సరాలు చూడటం ప్రతి తెలుసు కాబట్టి ఈసారి కూడా చాలా ఇబ్బంది అనమాట. ప్రతి కొన్ని సమస్యలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ వినాయకుడు ఆ విఘ్నాలన్నీ తొలగించి తొందరగానే అన్ని రకాలు, ఎందుకంటే పనుల విషయంలో వచ్చేది ఎక్కడ ఆగట్లేదు, అన్ని పనులు అయితే కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయన్నమాట. ముందు ముందు కూడా ఏంటంటే ఇంకొక 1-10 డేస్లో మన అస్సాం నుంచి కళాకారులు, తమిళనాడు నుంచి రాజశిల్పి, ఇవన్నీ వినాయకుడు తయారు చేసే మొత్తము డిజైన్ శిల్పి రాజేందర్ గారు అనమాట. ఆయన విఠల్ శర్మ అనే పండితుడు ఈ సంవత్సరం ఈ వినాయకుడిని పెడితే ప్రజలకు మంచి జరుగుతుందని ఒకటి చెప్పాడనమాట. దాని ప్రకారం ఏంటంటే ఒక డిజైన్ అనేది చేస్తాడు. ఈ సంవత్సరం మనం ఈ వినాయకుడిని పూజ చేస్తాం, ఈ సైడ్లో ఉన్న ఈ భగవంతుని పూజ చేస్తే మంచిదని చెప్తాడు. ఆ విధంగా మనం డిజైన్ అనేది రెడీ చేస్తాం అనమాట. ఏ ఆకారం ఉండబోతున్నాను, ఏ అవతారం? అంటే మనము కరోనా ఉన్నప్పుడు కరోనా తగ్గాలని 2 సంవత్సరాలు పూజ చేశాము, లాస్ట్ వర్షాలని ఇప్పుడు వర్షాలు కూడా మంచి పడతా ఉన్నాయి. ఈ సంవత్సరం ఏదో విద్యకు ప్రాధాన్యం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కరోనా బ్యాచ్ అనే టైంలో మాట్లాడతాం అన్నారు. కాబట్టి ఈ సంవత్సరం విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా మనము భగవంతుడికి పూజ చేస్తాం. ఎందుకంటే ఈ సంవత్సరం వినాయకుడిని పూజించడం వల్ల ప్రజలందరికీ విద్యాపరంగా చాలా బాగా అభివృద్ధి చెందుతా ఉద్దేశంతో విద్యా వినాయకుడు అనేది పెట్టబోతా ఉన్నాం అనమాట. మరి నమూనా కూడా తొందరగా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన తర్వాత మీకు అందరికీ మేము చూపించడం జరుగుతుంది అనమాట. దాదాపు చూడండి 60 అడుగుల పైన ఉంటుంది మన భగవంతుని స్వరూపము. మరి 7 సర్పాలు ఈ సంవత్సరం ఒకటే తలకే వస్తుంది అనమాట, 7 సర్పాలు. మరి అన్ని రకాలుగా మీకు ఇప్పుడు అన్ని జైంటింగ్స్ ఉన్నాయి, అంటే కాళ్ళు రెడీ అయిపోయాయి, చేతులు రెడీ అయిపోయాయి. మరి మీరు చూసినట్టే భగవంతుని కడుపు తలకాయ అన్ని రెడీ అయిపోయాయి అనమాట. ఇవన్నీ ఒక 10 డేస్లో జైంటింగ్స్ అయిపోతాయి. జైంటింగ్ అంతా ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర కళాకారులు అందరూ వచ్చి స్పీడ్, ఎందుకంటే ఆ సమయానికి దాదాపు 48 రోజుల సమయం ఉంటుంది. కాకపోతే ఒక 10 రోజులు పెయింటింగ్ తీసేస్తే మీకు 38 రోజుల టైం ఉంటుంది. అంతలోపల విగ్రహాలన్నీ కంప్లీట్ చేసి వినాయకుడు 2-3 రోజుల ముందు దర్శనం చూసే విధంగా 2 రోజుల ముందు కూడా ఎందుకు రెడీ చేస్తున్నామంటే ప్రజలందరూ వినాయక చతుర్థి మొత్తం విగ్రహం చూడాలని కష్టం. ఆ 2 రోజుల ముందు కూడా మీరు అన్ని చూసుకున్నారనుకోండి, భగవంతు మంచి మిత్రులకు దర్శనం చేసుకోవచ్చు. కర్రలు గిర్రలు అన్నీ తీసేసి భగవంతు దర్శించే విధంగా రెడీ చేస్తాం. అంటే ఈసారి కూడా అంటే మట్టికి చూడండి, మా నాన్నగారి కోరిక గత సంవత్సరం కూడా మట్టి విగ్రహం చేశాము. లాస్ట్ మా నాన్నగారిని కొంతమంది అధికారులుగా మట్టి విగ్రహం చేస్తే బాగుంటుందని చెప్పారు. చెప్పినందువల్ల ఈ సంవత్సరం ఏంటంటే మట్టి విగ్రహమే చేస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు 60 అడుగుల పైన మట్టి విగ్రహం తయారు చేయబోతా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు ఐరన్ ఎంత వరకు ఎన్ని టన్నులు పడేదన్నా? అంటే దాదాపు 20 టన్నుల పైన స్టీల్ అనేది ఇప్పుడు వాడామన్నమాట. ఇక్కడ తిరిగి స్టీల్ అతను మాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు, ఆయనకు మనకు ఎప్పుడు ఫోన్ చేయగానే పంపిస్తూ ఉన్నాడు, తర్వాత మేము ఆయనకు పేమెంట్స్ అందిస్తాము. అదేవిధంగా ఇక్బాల్ స్టీల్ అన్నది మన కరీంనగర్ చిత్తపత్రిలో ఉంటుంది, వాళ్ళు కూడా ఫోన్ చేయగానే స్టీల్ అనేది మనకు మనకు ఇప్పటి వరకు గరీబ్ గణేష్ నిర్మాణానికి గవర్నమెంట్ కానీ ఇంకెవరైనా మనకు సపోర్ట్ ఇస్తున్నారా? చూడండి, ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఇవన్నీ పనులు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, దాంతోపాటు బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు, మన ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయకుడిని సపోర్ట్ చేస్తారనమాట. ప్రభుత్వ పరంగా ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్, ఎలక్ట్రిక్ బోర్డు, వాటర్ వర్క్స్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ముఖ్యంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంటు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పాత్ర చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్ఎన్బి బ్యారికేడింగ్, వాటర్ వర్క్స్, వాటర్ సప్లై చేస్తారు, ఎలక్ట్రిక్ బోర్డు 24 మానిటరింగ్ చేస్తారు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వ పరంగా ఏంటంటే ఈ సంవత్సరం కూడా కేటీఆర్ గారు ప్రత్యేకంగా దృష్టి వినాయకుడి పైన దృష్టి పెట్టి వదని ఎట్లా ఏం కథ అనేది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకురని మాకు తెలిసింది అనమాట. ఇంకొకటి, ఈ నిమజ్జనము ప్రతిసారి మనము ట్యాంక్ బండ్లా చేసాం ఇప్పటి వరకు. సో ఈసారి అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పోయిన సార్ కూడా అన్నారు ఇక్కడే నిమజ్జనం ఉంటుందేమో అని చెప్పి అన్నారు. ఇప్పుడు జనాల్లో కూడా అనుకుంటున్నారు సందిగ్ధం లేదండి, మనము వినాయకుడిని ఇంత పగడ బంద్గా తయారు చేస్తాం. ఖచ్చితంగా హుసేన్ గారు
తీసుకెళ్లి నిమజ్జనం నిమజ్జనం చేస్తామండి. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఒక్కొక్క స్ట్రాంగ్ అయిన మీరు ఎన్నో కూడా మేము వాడుతూ ఉన్నాము. ప్లాస్టర్ బాధితే అది ఈజీ అతుక్కుంటుంది, కట్టేది మట్టి కాబట్టి అది కట్టిగే విధంగా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నాము. దాన్ని ఖచ్చితంగా ఇది ప్రొటెక్షన్తో తీసుకొని వెళ్ళి కొంచెం సగం నిమజ్జనం చేస్తాం. ఎందుకంటే 20 టన్నుల పైన కాబట్టి దీన్ని లేదు, ఇంకా 20 టన్నులు అంటే ఇంకా ముందు ముందు వర్క్ ఉంది అనమాట. ఇంకా ఇది కాదు, ఇంకా వర్క్ ఉంది. ఇవి కానీ 2 గంటలకే అమ్మొచ్చి 3 గంటలకే 3-4 టన్నులు అయింది. బేస్ ఒక సుమారు 8-9 టన్నుల బేస్ అవుతుంది అనమాట. ఎందుకంటే అంత స్టీల్ గణేష్ వెయిట్ పోయాలి కాబట్టి. అంటే మొత్తం మీద అయితే ఎన్ని రోజుల ముందు అయిపోతుంది ఈసారి? సెప్టెంబర్లో ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఒక 2-3 రోజులు ఎందుకు అని కూడా చెప్పాను. భక్తులు అందరూ వచ్చి చూసే విధంగా అడవిలో చూడలేరు కాబట్టి 2 రోజుల ముందు రెడీ చేస్తాం. అంటే మీరు సెప్టెంబర్ 15-16 తారీఖులో కూడా రెడీ చేసి పెట్టేస్తాం. సో థ్యాంక్స్ అన్న, మా దాసరి టాక్ షోకి వచ్చి పెద్ద గణేష్ నిర్మాణం గురించి చెప్పినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. అదేవిధంగా నాన్నగారు కూడా కార్డ్ అయితే